ఐపీఎల్ ఫైనల్లో రాత్రి 7:30 చిదంబరం స్టేడియం చెన్నైలో జరుగుతుంది. పిచ్ వివరాలు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి తెలుసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. కేకేఆర్ విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేఆఫ్ 2లో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం ఏంటంటే ఈ పిచ్పై ప్లేఆఫ్ 2లో ఆడిన అనుభవం ఉండడం, మళ్ళీ ఈ పిచ్పై ఫైనల్ ఆడడం. సన్ రైజర్స్ హైదరాబాద్ బలం బ్యాటింగ్. వాళ్ళు ఓపెనర్ ఐపీఎల్ అనేక విధ్వంసాలు సృష్టించారు, కానీ గత కొన్ని మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ లెఫ్ట్ ఆర్ ఫాస్ట్ బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నాడు. గత మ్యాచ్లో ట్రావిస్ హెడ్ టెంటర్ బోల్డ్ బౌలింగ్లో నిదానంగా ఆడుతున్నాడు. ఫైనల్ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో తొందరపడకుండా నిదానంగా ఆడితే మిగతా బౌలర్లపై ఎదురుదాడికి దిగవచ్చు. అభిషేక్ శర్మ మాత్రం పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. గత మ్యాచ్లో టెంటర్ బోల్డ్ బౌలింగ్లో 6-4 కొట్టిన అవుట్ అయ్యాడు, కానీ బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఫస్ట్ హాఫ్లో వచ్చే త్రిపాఠి వెరీ స్పెషల్. అతను ఆడిన గత కొన్ని మ్యాచ్ల్లో వికెట్ పడగానే వచ్చిన అతను నిదానంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. త్రిపాఠి ఎస్ఆర్హెచ్కు కొన్ని క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో అతడు కీలకంగా మారనున్నాడు. ఎస్ఆర్హెచ్కు వికెట్ కీపర్ అయిన ఎండ్రిస్ క్లాసిన్ అతనికి గనుక ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందిస్తే క్లాసిన్ స్కోర్ బోర్డును ఈజీగా 200 దాటిస్తాడు. అతడు ఎక్కువ బౌండరీలపై దృష్టి పెడతారు, సిక్సర్లు కొడతారు. ఎస్ఆర్హెచ్కు మార్కరం ఈ సీజన్లో పేలవైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. గత మ్యాచ్లో అతడు త్వరగా అవుట్ అవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ విధ్వంసకర ఆటగాడైన గ్లెన్ ఫిలిప్స్ను దించితే ఎస్ఆర్హెచ్కు తిరిగి ఉండాడు. అతడు బ్యాటింగ్ బౌలింగ్లోనూ రాణించగలడు. ఈ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఫినిషర్ మంచి గుర్తింపు ఉన్న అబ్దుల్ సమద్ కొన్ని మ్యాచ్లో మంచి ఫినిషర్గా ఇచ్చినప్పటికీ గత మ్యాచ్లో ఫీలమైన ప్రదర్శన కనపరిచారు. ఈ సీజన్లో బౌలింగ్పై ఎస్ఆర్హెచ్ ఎక్కువ దృష్టి పెట్టకుండా బ్యాటర్లపై నమ్ముకున్నారు, కానీ బౌలింగ్ బలంగానే ఉంది. యార్కల కింగ్ అయిన నటరాజన్ తన ఖచ్చితంగా బ్రేక్ త్రూ అందిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో భూమి పవర్ ప్లేలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్రౌండర్ల విషయానికి వస్తే షాబాద్ అహ్మద్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఒక మ్యాచ్లో ఆఫ్ సెంచరీతో చెలరేగిన బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నది కదా, ఈ రోజు జరిగే మ్యాచ్లో ఇంకో స్పిన్నర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మయాంక మార్కండే వస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కాస్త ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రిస్ క్లాసిన్, ప్యాట్ కమిన్స్, షాబాద్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్గర్ లేదా అబ్దుల్ సమద్, మయాంక మార్కండే. ఈ సీజన్లో కేకేఆర్ ఫైనల్ వెళ్ళిందంటే కారణం గంభీర నిర్ణయాలు. అతడు తిరిగి వచ్చాక సునీల్ నారాయణ ఓపెనర్గా వచ్చాడు. సునీల్ నారాయణ బ్యాటింగ్లో అనేక విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో కేకేఆర్ బలం సునీల్ నారాయణ, ఫిలిప్స్ ఆల్ వీళ్ళిద్దరు ఓపెనర్ పాటిస్తూ అనేక విజయాలు అందించారు. కేకేఆర్ ఫిలిప్స్ ఆల్ తిరిగి స్వదేశానికి వెళ్ళిన తర్వాత అర్జున స్థానంలో వచ్చిన గురుబాజీ ఏమాత్రం ప్రభావం చూడలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ విషయానికి వస్తే వెంకటేశ్వర్ చేశారు. ఈ సీజన్లో ప్లేఆఫ్ 1లో వాళ్ళు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీతో చెలరేగి మ్యాచ్ని గెలిపించారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే రింకు సింగ్ మంచి ఫినిషర్గా గుర్తింపు ఉన్న అతడు ఈ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. రమణదీప్ సింగ్ బ్యాటింగ్లో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆల్రౌండర్ విషయానికి వస్తే ఆండ్రూ రసిల్ బ్యాటింగ్ బౌలింగ్లోనూ రాణిస్తున్నాడు. స్పిన్ విషయంలో వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లో కేకేఆర్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. హర్షిత్ రాణా, వైభవ్ ఆరా మంచి ప్రదర్శన కనపరుస్తున్నారు. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే కొంచెం పేస్ మరియు స్లో ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. మూట టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తారు. ఈ పిచ్పై 170 గుడ్ స్కోరు. ఇరు జట్లకు ఈ పిచ్ ఖచ్చితంగా సవాల్గా మారనున్నది. సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.